నానా అరగో వస్తున్నారు, ఇక పెళ్లి విషయాలు సంప్రదిద్దాం. రండి 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 రండి, వెల్కమ్ వెల్కమ్, రండి రండి. చూడండి ఈయనే మరకు. అలాగా శుభం కొడుకు కదూ? అవును. చదువుకుంటున్నాడా? అవును అన్న. సరే ఏంటర్ నువ్వు చదివేది? బీకామ్. ఏకాము బీకామ్ ఇంగ్లీష్ ముక్కలు ఏమిటి అది? బీకామ్ బీకామ్ తీసుకోండి. ముందు నువ్వు డబుల్ డోస్ సార్. అలా పెట్టామే పెట్టుకుంటురా. అలాగేనండి. ఎంత? నువ్వు కూడా వెళ్ళి పెట్టుకుని తీసుకురామా. నా పేరు శాంత, రాజమ్మ అన్నయ్య. అలాగా నమస్కారం అండి. నమస్కారం. అందరూ హాల్లోకి వచ్చినారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఏమిటో గుసగుసలాడుతున్నారు, అదే అర్థం కావడం లేదు. అదే ఏం లేదండి, పెళ్లి కూతురు మా చెల్లికి నచ్చిందేమో అడగమంటున్నారు. ఏమమ్మా పెళ్లి కూతురు నీకు నచ్చిందా? ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నచ్చాడో లేదో అడగండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇదివరకే చూసిందమ్మా, కనుకనే కాదు ఇంతవరకు వచ్చింది. అయితే పిల్లని ఇదివరకే చూసావన్నమాట? లేదే. ఏమీ ఎరగనట్టు అతను అడుగుతూ ఉంటాయా? నువ్వు చూడలేమా అమ్మాయిని? చూశాను. మరి పెళ్లి కొడుకు చూశాడంటారే? ఓ మై గాడ్. ఆగండి ఆగండి, కాస్త ఆగండి. నా మైండ్ పట్టాలు తప్పుతుంది. ఒక్క మాట చెప్పండి, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు? రాజా ఇలారా. అరే వాళ్ళు అటు వీళ్ళేమో ఇటు. నాన్న ఏమిటా అన్న ఇది? తీసుకొచ్చింది నాకు పిల్లని చూడ్డానిక. మరి అంత పో. ఏమిటండి ఇదంతా? మీ అన్నయ్య ఎంత పని చేశారో చూసారా? నేను ఆయన మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటే. మన ఇంట్లోనే శాంతం ఉండగా నాకు వేరే పిల్లని చూడవలసిన కర్మం పెట్టింది రాజా. శాంతిని పెళ్లి చేసుకుంటావా? తొందరపడకు రకు, కాస్త జాగ్రత్తగా ఆలోచించు. శాంతకు చదువు సంచలేనిది, ఆస్తి పస్తులు పెట్టావా? అసలే లేవు. సాలే ఉడుకు. ఏంటి మీరు రఘుని ప్రేమిస్తున్నారా? నీ చెల్లెలకి నేను తగిన వాడిని కాదనుకుంటే చెప్పు. చచ్చా ఎంత మాట, నా స్థితికి నేను నీకంటే మంచి ముగ్గురిని శాంతికి ఎలా తేగలను? అయితే ఇంకే ముందు మీ పెళ్లి సంగతి తేల్చేస్తే నా పెళ్లి సంగతి అదే తేలిపోతుంది. సరే ఇప్పుడు వాళ్ళకి ఏమిటి సమాధానం చెప్తాం? నీకెందుకు నేను చెప్తాను రా. ఏమండి ఇందులో ఏదో చిన్న పొరపాటు జరిగింది. ఏమండి త్వరగా చెప్పండి. క్షమించండి, నేను ఇతని చెల్లెలు శాంతను ప్రేమించాను. ప్రేమించు అందుకు నేను క్షమించినందుకు, కానీ ప్రేమించి ఊరుకుంటే మాత్రం తప్పు. తప్పు కాదు, శుద్ధ తప్పు. గ్రాండ్గా పెళ్లి చేసుకో. తప్పకుండా చేసుకుంటానండి. మా రాజాకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. చేయడానికే కదయ్యా ఈ తతంగం అంతా. బాగా ఆలోచించు, అమ్మాయి చదువుకున్నది. అరే మా చెల్లెలు చదువుకుంటే నీకే, చదువు రాకపోయినా యు ఆర్ ది హీరో. అది కదరా, పైగా బీదవాడిని. బీద లేదు గొప్ప లేదు, అందరూ ఒకటే. ఇంతకు ఆ పిల్లకి ఇష్టమో లేదు. సరిపోయింది, ఏదో సామె చెప్పినట్టు ఉంది. రాత్రి నిద్రలో కూడా నీ పేరే కలవరిస్తుందయ్యా. ఊరుకోనన్న. ఇంకేమండి, అతని తరఫున నేను చెప్తున్నాను, పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఉండండి ఉండండి. మళ్ళీ ఏమిటయ్యా మడత పెంచి? పెంచి కదండి, మా చెల్లయ్య పెళ్లి చేసి కానీ నేను చేసుకోకూడదు అనుకున్నాను. ఓ సింతే కదా, ఎలా అయితేనే నువ్వు పెళ్లి ఒప్పుకున్నావు అంతే చాలు. నీ ఇష్ట ప్రకారమే ముందు నీ చెల్లెలి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది.
అల్లుడిని కలిపాలి. ఆ అల్లుడికి తగిన కూతుర్ని మీరు కనాలి. ఆ మాట ఆ అమ్మాయికి చెప్పండి. Ha 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 ha